క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో సద్వినియోగపరచుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దయాళుడు అయిన గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి ప్రభువ, ఆనాడు ఇశ్రాయేలీలందరూ కూడా ప్రభువ మీ మాట విని ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై కానానుకు సిద్ధపడి వెళుతున్నటువంటి సమయంలో పలుమార్లు మీరు మాట్లాడారు ప్రభువ తండ్రి. సీనాయి దగ్గర ప్రభువ విశేషంగా మీరు మాట్లాడారు. ఆ సీనాయి పర్వతం దగ్గర తండ్రి నీ ప్రజలతో మీరు మాట్లాడినప్పుడు మీ ప్రజలు వారి జీవితాన్ని సరిచేసుకున్నారు ప్రభువ తండ్రి. అటువంటి గంభీరమైనటువంటి స్వరాన్ని ఈ సమయంలో వినిపింప చేయమని కోరుతూ ఉన్నాను. సహాయం చేయండి. ఇశ్రాయేలీలు మీ మాటల కొరకు సిద్ధపడి ఆసక్తిగా వింటున్నటువంటి విధానాన్ని మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. అలాంటి సిద్ధపాటు ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినందుకు కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిదాసుండైనటువంటి నాతో కూడా మీరు మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలు బలపరిచేటువంటి మరొక ప్రత్యేకమైన సందేశాన్ని మాకు అందించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠు రోగమును మాన్పు అని నా ఎదుకితరు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా ఎదుకు రానిమ్ము అని రాజుకు వర్తమానము చేసెను. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో విశేషమైనటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం. పిల్లలకు గమనించండి, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని దేవుడు తెలియపరచడానికి ఇశ్రాయేల్ మధ్యలోనికి సిరియావాడైనటువంటి నయమానును దేవుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపించాడు. పిల్లరా, ఇక్కడ దైవజనుడు ఎలీషా మాట్లాడుతూ ఉన్నాడు. తన ఎదుట నిలబడి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను మనకు కనిపిస్తూ ఉన్నాడు. నయమాను గురించి మనందరికీ తెలుసు కొన్ని విషయాలు. మరి కొన్ని విషయాలు ఇదనం పంచుకోవడానికి మనతో తన మాటలు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, నయమాను గర్విష్ఠుడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గర్వంతో ఊగిపోయేవాడని, లెక్కలేని విధంగా ఎవరిని కూడా లక్ష్య పెట్టని వాడని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నాడు అనేక మంది జీవితాల్లో చూడండి, వారు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు కానీ లక్ష్య పెట్టలేని జీవితాన్ని వాడు జీవిస్తూ ఉన్నారు. వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుని సహాయం కొరకు ఈ నయమాను వచ్చాడు, కానీ దేవుని సహాయం పొందుకునే విధంగా అతను సిద్ధపడ్డాడు. కానీ దైవికమైన మనస్సుతో అతడు దేవుని సన్నిధిలో లేడు. నయమానుకి కలిగినటువంటి కుష్ఠ రోగాన్ని మాన్పమని దైవజుడైనటువంటి ఎలీషాని అడిగినటువంటి సందర్భాన్ని మాత్రమే చూస్తున్నాం. అంటే ఇతడు భక్తి జీవితంతో దేవుని సన్నిధికి రాలేదు, ఆత్మీయ జీవితంతో దేవుని సన్నిధికి రాలేదు, ప్రార్థన జీవితంతో దేవుని సన్నిధికి రాలేదు. కానీ తనకు మేలు జరగాలని దేవుని సన్నిధికి వచ్చాడు. ఈనాడు అనేక మంది కూడా దేవుని సన్నిధికి వారికి మేలు జరగాలనో, స్వస్థత జరగాలనో, అద్భుతం జరగాలనో, లేదంటే వారి పట్ల గొప్ప కార్యం జరగాలనో ఆశపడుతున్నారు. కానీ భక్తి జీవితంతో వారు దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. పిల్లలు గమనించండి, ఈ వర్తమానం వింటున్నటువంటి నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు సూటిగా నీతోనే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే పిల్లరా, దేవుని వాక్య భాగంలో శ్రేష్టమైనటువంటి లేఖన భాగాన్ని నేను మీకు చదివినిపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో,
ఒకని మార్గము అని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తొదుకు అది మరణమునకు చేరును. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఒకని ఆలోచన, ఒకని తలంపు, ఒకని మార్గము, వాడు చేసే పనులన్నీ కూడా వాడి కళ్ళకి ఎలాగ ఉంటాయి అంటే యథార్థంగా ఉన్నట్టు కనిపిస్తాయంట. నయమాను చూడండి, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి రాజును సైతం భయపెట్టాడు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రజల్ని కొంతమందిని చెరగ తీసుకుని వెళ్ళాడు. ఇంకా తన పట్ల క్రూరంగా ప్రవర్తించాడు, గర్వంతో ఉన్నాడు, తన ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుని వాక్యాలు గమనిస్తే అతడు చేసినవన్నీ కూడా అతడు దేవుడు చేయించాడని ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తన బలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాలు మనం గమనిస్తే పిల్లరా చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా వాని కన్నులకు యథార్థంగా ఉన్నట్టుగానే ఉంటాయి అంట. కానీ తుదకు మరణానికి నడిపించే విధంగా ఉంటాయి. వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు నడుస్తున్నటువంటి నడక ఏ విధంగా ఉంది? నీ హృదయంలో చేస్తున్నటువంటి తలంపులు, ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? పిల్లరా, పైకి నువ్వు చాలా మంచివాడుగా కనిపించవచ్చు, పైకి చాలా మంచిదానిగా కనిపించవచ్చు, కానీ నీ హృదయ తలంపులను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎదుటివానికి హానికరంగా ఉన్నాయా? ఎదుటివానికి నీ తలంపులు, నీ ఆలోచనలు ఇబ్బందికరంగా ఉన్నాయా? పిల్లలు గమనించండి, అప్పటి వరకు వాళ్ళకి కీడు చేయాలనుకున్నాడు. ఇతనికి వాళ్ళ ద్వారా సహాయం అవసరమైంది. ఏమాత్రం కూడా మనసులో ఆలోచన చేయకుండా, ఏమాత్రం సిగ్గుగోడు లేకుండా చూడండి, ఆ యొక్క ఇజ్రాయెల్ చేసినటువంటి దైవజనుడి దగ్గరికి ఈ సిరియా నయమాను వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేవుని సన్నిధికి అనేక మంది పిల్లలు ఇదే విధంగా వస్తూ ఉన్నారు, మారు మనసు లేని వారుగా కనిపిస్తూ ఉన్నారు. మేలు కోసం, భూ సంబంధమైనటువంటి ఆశల కోసం, ఆశీర్వాదాల కోసం దేవునిని వెంబడించేవారు అనేక మంది కనిపిస్తున్నారు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేనికి దేవుని సన్నిధిని వెంబడిస్తూ ఉన్నావు? దేని కొరకు దేవుని సన్నిధిలో నీవు ప్రాకులాడుతూ ఉన్నావు? దేని కొరకు నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నావు? ఇట్లా గమనించండి, నయమానైతే తన కొన్ని కుష్టు రోగం పోవటానికే ప్రియరా దేవుని వాక్యం మనం గమనిస్తే శ్రద్ధగా దేవుని మాట మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి మాట, 9వ వచనాన్ని మీకు చదివించాలని ఆశపడుతున్నాను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్ధా నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధువగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఎలీషా దైవజనుడు తనకు సువార్త అందించాలని ఆశపడ్డాడు. నీవు నా దగ్గరికి రావాల్సిన పని లేదు, కానీ యోర్ధాను నదికి వెళ్ళి నీవు 7 మార్లు నీవు మునిగితే ఖచ్చితంగా నీకున్నటువంటి రోగము పోతూ ఉంది. పిల్లలు గమనించండి, అక్కడ నయమాను వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ నయమాను విసిగించాలనుకోలేదు, కానీ నయమాను పగ తీర్చుకోవాలనుకోలేదు, కానీ నయమానికి స్వస్థత ఇవ్వాలని దైవజనుడు ఇష్టపడ్డాడు. దేవుని మాటలు విన్నాడు. ఏ విధంగా అతడు మేలు పొందుకుంటాడో దేవుడు తెలియపరిచినటువంటి ఆలోచన ప్రకారం నయమానికి చెప్పినప్పుడు, ఇక్కడ దేవుని మాటల గురించి అతడు సువార్త ప్రకటించినప్పుడు గమనించండి, సువార్తను లక్ష్య పెట్టలేదు, దేవుని మాటలను లక్ష్య పెట్టలేదు. పిల్లరా, గర్వంతో ఊగిపోతున్నటువంటి నయమాను 11వ వచనం, అందుకు నయమాను కోపము తెచ్చుకొని, కొంతమందికి దేవుని మాటలు చూస్తే కోపం అండి, వారు దేవుని సన్నిధికి వస్తారు, దేవుని మేలు కోసం వస్తారు, దేవుడిచ్చే స్వస్థత కోసం వస్తారు, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం వస్తారు, దేవుడిచ్చే ఆస్తి కోసం వస్తారు, దేవుడిచ్చే ధనం కోసం వస్తారు, దేవుడిచ్చే ఆరోగ్యం కోసం వస్తారు, దేవుడిచ్చే సమస్తం కోసం వస్తారు. కానీ దేవుని వాక్యం చెబితే కొంతమందికి గిట్టదు. నయమానుకంట కోపంతో ఊగిపోతున్న 11వ వచనం, అందుకు నయమాను కోపము తెచ్చుకున్నాడు. పిల్లలకు గమనించండి, ఈనాడు దేవుని సన్నిధిలో దైవ జనులు నీకు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ వాక్యం నీ మనసులో గుచ్చుకొని, నీ హృదయాంతరంగంలోనికి చొచ్చుకొని, ఆ వాక్యం నీ జీవితాన్ని సరిచేయాలి నాశపడుతూ ఉండగా వాక్యాన్ని బోధించే సేవకుల మీద కోపపడుతూ ఉన్నావా? ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నావా? వాక్యం మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నావా? పిల్లలు గమనించిన కొంతమందికి తీయని మాటలు అంటే బహు ఇష్టం. లోక సంబంధమైనటువంటి సరసక్తులతో కూడినటువంటి మాటలు అంటే చాలా ఇష్టం. పిల్లరా, దేవుని వాక్యము నీలో ఉన్న పాపాన్ని బయటకు తీసుకుని వస్తుంది. నీలో ఉన్న పాపాన్ని నీకు కనిపించే విధంగా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది. నీవు చేసే దుర్మార్గాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి చూపిస్తుంది దేవుని వాక్యం.
ఈ వాక్య భాగాన్ని చూడండి. నయమానికి ఎలీషా దైవజనుడు చెప్పినప్పుడంట మనస్సులో కోపాన్ని పెంచుకున్నాడంట. కొంతమందికి మనసులో కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఏదైనా సందేశం దైవ సేవకులు నీతో మాట్లాడుతూ ఉండగా, ఆదివారపు ఆరాధనలో, వివిధ కూడికల్లో, అనేక రకాల ప్రార్థన కూడికల్లో దైవజనులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, అక్కడ నీ పాపము గురించి దేవుడు నిన్ను హెచ్చరించేటువంటి వాక్యాన్ని అందించినప్పుడు, ఆ రోజు నీవు ఆ లోబడే వాక్యాన్ని వినకుండా ఆ మాటలు అంగీకరించి నీవు ప్రార్థనాపూర్వకంగా క్షమాపణ దేవుని సన్నిధిలో అడగకుండా నీలో కోపాన్ని పెంచుకుంటే, మనస్సుంటే ప్రియా దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదం నీ దగ్గర రాదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, కోపముతో ఊగిపోతాడు. మొదటిసారి నయమానికి సువార్త అందింది, కోపాన్ని తెచ్చుకున్నాడు. మరలా దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి 11వ వచనంలోనే, అతడు నా ఎదుగు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామం బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న నా స్థలం మీద ఆడించి ఆ కుష్టు రోగం మాన్పు నేనుకోటిని. తమస్కు నదులైన అబానాయిమును, పర్పస్ను ఇస్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. 13వ వచనం, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా, అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో 7 మార్లు మునగ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నయమానికి దైవజనుడైనటువంటి ఎలీషా ద్వారా మొదటిగా సువార్త అందించబడింది. కానీ ఆ సువార్తను లక్ష్య పెట్టకుండా, సువార్తను అంగీకరించకుండా అతడు కోపంతో మండి పడిపోయాడండి, కోపంతో ఊగిపోయాడండి. దైవజనుడిని ద్వేషించుకున్నాడు. పిల్లలు గమనించండి, దేవుణ్ణి ద్వేషించాడు. ఉన్నారా అలాంటి వారు మీరు ఎవరైనా? ఎలీషాని ద్వేషించాడు. కానీ మరలా కొద్దిగా ముందుకు వెళ్ళగా దేవుడు మరి ఒక వ్యక్తి ద్వారా ఆ సువార్తను మరలా ప్రకటించాడు. నయమానికి అందించవలసినటువంటి ఆ దేవుని మాటలను, హెచ్చరించే మాటలను మరలా మరి యొక్క అనామకుడైనటువంటి వ్యక్తి ద్వారా అందించినప్పుడు ఈ నయమాను మారు మనస్సు పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొంతమందికి ఒకసారి సువార్త అందించబడితే మారు మనసు పొందుతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దావీదు పౌలు ఉన్నాడు చూడండి, దేవునికి ఎంత వ్యతిరేకమైన వాడో, దేవుని పరిచర్యను ఎంత పాడు చేసేవాడో, దేవుని పరిచర్యను ఎంత ఇబ్బంది పెట్టేవాడో, దేవుని సంఘాన్ని ఎంత గాయపరిచేవాడు. కానీ దేవుడు దర్శించినటువంటి సమయంలో పౌలు సువార్తను అంగీకరించాడు, మారు మనస్సు పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీవు మొదటిగా నీకు సువార్త అందించబడినప్పుడు నీవు విని మారు మనసు పొందిన వాడవైతే, మారు మనసు పొందిన సహోదరి అయితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నయమాను మొదటిసారిగా దేవుని మాటలు విన్నప్పుడు ఆ సువార్తను అంగీకరించలేకపోయాడు. దేవుడు మరలా క్షమించి నయమాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని 2వసారి తన దాసుని చేత ఆ సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. 2వసారి సువార్త ప్రకటించబడినప్పుడు నయమాను అంగీకరించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీకు ఎన్నిసార్లు నీకు సువార్త చూస్తే నువ్వు అంగీకరించావు చెప్పండి ఒకసారి. ప్రియా సహోదరి, దేవుడు ఎన్నోసార్లు నేను హెచ్చరించి ఉంటాడు దైవజనుల చేత. యేసుక్రీస్తుని అంగీకరించమని, వారు మనసు పొందమని, పాపముల విషయంలో పశ్చాత్తాపడమని, దేవునికి లోబడి జీవించమని ఎన్నోమార్లు సువార్త నీకు అందించబడుతున్నా, కానీ సువార్తను లక్ష్య పెట్టలేని స్థితిలో ఉంటున్నావేమో. ప్రమాదం పొంచి ఉన్నది నీ మీదకే. ప్రియా దేవుని బిడ్డ, నయమానైతే 2వసారే సువార్తను అంగీకరించి లోబడి దేవుని నామాన్ని గణపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మారు మనస్సు పొందాడండి, మనస్సును మార్చుకున్నాడండి. అంతకుముందు గర్విస్తువాడండి, అంతకుముందు దేవుని పిల్లల్ని గాయపరిచేవాడు, అంతకుముందు దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు, అంతకుముందు దేవుని పిల్లల్ని రకరకాలుగా బాధను గురి చేశాడు. కానీ ఇప్పుడు తన మనస్సును మార్చుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీవు మారు మనసు పొందావా? నువ్వు నీ మనస్సు మారిపోయిందా? అయితే నీ మనసు మారిపోయిన తర్వాత నీ ద్వారా ఎంతమందికి మేలు జరుగుతూ ఉంది? పిల్లలు గమనించండి, మారు మనసు పొందిన వారి ద్వారా సమాజానికి మేలు కలుగుతుంది, మారు మనసు పొందిన వారి ద్వారా సంఘము దీవించబడుతుంది. మారు మనసు లేని వ్యక్తులు సంఘంలో వేల మంది ఉన్నా కానీ ఉపయోగం లేదు. నయమాను మారు మనసు పొందాడు, అందుకే లోబడ్డాడు. మారు మనసు పొందిన వాడు ఎప్పుడు కూడా లోబడుతూనే ఉంటారు. నువ్వు లోబడుతున్నావా? ఒకనొక సభలో ఒక దొంగ మారు మనసు పొందాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు,
దావీదుడు చెప్పేటువంటి మాటలు సూటిగా తన హృదయంలో గుచ్చుకుపోతూ ఉన్నాయి. ఆ రోజు తెలుసుకున్నాడు రక్షకుడే యేసుక్రీస్తు ప్రభు అని. వీని పాపంతో చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతానని మారు మనసు పొందాడు, కన్నీరు విడిచాడు, గుండెల బాదుకున్నాడు, రక్షకుడిని అంగీకరించాడు, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడు, తన పాపములన్నింటిని ఒప్పుకున్నాడు. కానీ తన మనసులో ఒక వేదన, ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి లోపలికి ప్రవేశించినప్పుడు ఇంటి లోపల ఎదురు గోడకి ఎదురు ఒక గడియారం తగిలించబడింది. గడియారం వైపు చూసినప్పుడు 10 సంవత్సరాల క్రితం గడియారం వేరే ఒకరి దగ్గర దొంగతనం చేసి తీసుకొచ్చాడు. ఆ గడియారం చూపిస్తుంది, నువ్వు మారు మనసు పొందావా, ఇప్పుడే కదా దేవుని వాక్యం ఏమైనా మారు మనసు పొందావు కదా అంటూ ఉంటే వెంటనే తను చేసిన తప్పు తనకు తెలిసిపోయింది. ఆ గడియారం తీసుకున్నాడు. మరుసటి ఉదయకాల సమయంలోనే ఎక్కడైతే గడియారాన్ని దొంగతనం చేశాడో ఆ గడియారం తీసుకొచ్చి యజమానికి అప్పగించాడు. అయ్యా, 10 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఈ గడియారాన్ని దొంగతనం చేశానయ్యా, అంతకుముందు దొంగని, కానీ నిన్నటి దినాన ప్రభు నాతో మాట్లాడి నేను మారు మనసు పొందాను, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాను, నా పాపములన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, నా మారు మనసు పొందిన తర్వాత, నా పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఇదిగో ఇది నేను చేసిన తప్పు అని తెలుసుకున్నాను, కనుక ఆ తప్పును ఒప్పుకోవటాన్ని మీ దగ్గరికి వచ్చాను, మీ వస్తువుని మీకు అప్పగించాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మారు మనసు పొందిన వారు తప్పులను ఒప్పుకుంటూ ఉంటారు. ఈనాడు దేవుని సంఘంలో నువ్వు మారు మనసు పొందేవంటూ ఉన్నావు, నీ తప్పును అంగీకరిస్తూ ఉన్నావా, ఒప్పుకుంటూ ఉన్నావా, తప్పు చేశానని దేవుని సన్నిధిలో లోబడుతున్నావా? ప్రియా దేవుని బిడ్డ గమనించండి, ఇంకా నీలో పాపం ఉంటే, ఇంకా నీలో ద్వేషం ఉంటే, ఇంకా నీలో లోక సంబంధమైన ఆలోచనలు ఉంటే నీ మారు మనసు వ్యర్థమే. నయమాను మారు మనసు పొందాడు. అందుకే అంతకుముందు మాట్లాడాడు, పలానా నదులు ఉన్నాయి కదా, మా దేశంలో పలానా పెద్ద పెద్ద నదులు ఉన్నాయి కదా అన్నాడు. కానీ మారు మనసు పొందిన తరువాత ఎదురు తిరిగి మాట్లాడలేదు. మారు మనసు పొందిన తర్వాత వేటినైతే కాదన్నాడు, ఏ నదులు అయితే గొప్ప నదులు అన్నాడు, వాటిని ద్వేషించి దైవజనుడు చెప్పినటువంటి ప్రాంతంలోనికి వెళ్ళి ఆ నదిలోనికి వెళ్ళి మునగటానికి ఇష్టపడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు పొందితే నీ ద్వారా సంఘానికి మేలు జరుగుతుంది, నువ్వు మారు మనసు పొందితే నీ ద్వారా నీ ఇంటికి మేలు జరుగుతుంది. మారు మనసు పొందామంటూ ఉంటారు కానీ జీవితాల్లో మార్పు లేనటువంటి ప్రజలు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యలో మనం గమనిస్తే మరి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. 14 వచనం చూద్దాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో 7 మార్లు మునుగగా. చూడండి, నయమాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, దైవజనుడు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారం మనం సంఘాలకు వెళ్తాం, ప్రతి క్రమకుడికిలోకి వెళ్తూ ఉంటాం, ప్రతి ఉపవాస కుడికిలోకి వెళ్తూ ఉంటాం, సంఘ ఆరాధనలో పాల్గొంటూ ఉంటాం, అక్కడ దైవజనుడు దేవుడు నిలవబెట్టుకొని దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డ చూడండి, 14 వాక్యపగలు మనం చూస్తే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు చేయటానికి ఇష్టపడ్డాడంట. ఈనాడు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు మారు మనసు పొందిన బిడ్డవైతే నీవు దైవజనుడు చెప్పినట్లు చేయగలుగుతున్నావా, దేవుడు నీతో మాట్లాడినట్లు నువ్వు చేయగలుగుతున్నావా? ఈనాడు చాలా మంది దేవుడు ఎంతో విశిష్టంగా దేవుడు దైవ సేవకుల్ని ఎన్నుకొని బలంగా నిలబెట్టి వాడుకుంటూ తన మహిమ కలిగిన మాటలు అందిస్తూ ఉంటే విని పెడచెవిని పెట్టేవారు అనేక మంది ఉంటూ ఉన్నారు, విని విడిచిపెట్టేవారు అనేక మంది ఉంటూ ఉన్నారు. చూడండి, నయము అనుకున్నటువంటి మంచి 3వ లక్షణం, పిల్లరా, దైవజనుడు చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడ్డాడు, దైవజనుడు చెప్పినట్లుగా చేయటానికి సిద్ధపడ్డాడు. మరి నీ జీవితంలో నువ్వెన్నిసార్లు నీ సంఘంలో నీ దైవజనుడు చెప్పినటువంటి మాటలు నువ్వు వింటూ లోబడుతూ ఉన్నావు? ప్రియా దేవుని బిడ్డ గమనించండి, దైవజనుడు చెబుతూ ఉండగా దేవుడు నీతో చెప్పినట్లుగా నీవు స్పందించి ఆ పనులన్నింటినీ చేయాలి, ఆ పరిచర్య అంతటినీ చేయాలి, నీవు లోబడాలి. నయమాను చూడండి, సిరియా దేశంలో గొప్ప సైనికాధికారి, కానీ దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకుని దైవజనుడు చెప్పినట్లుగా చేశాడు. బయట నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, బయట నీకు గొప్ప హోదా ఉండొచ్చు, బయట నీకు గొప్ప పలుకుబడి ఉండొచ్చు, బయట నీకు మంచి పేరు ఉండొచ్చు, బయట నీ గురించి చాలా రకరకాలుగా మంచి విభిన్నంగా పరిస్థితులు కనిపించవచ్చు, కానీ నీవు విశ్వాసివైతే దేవుని సంఘంలోనికి రాగానే దైవజనుడు చెప్పినట్లుగా నువ్వు చేసేవాడవైతే నువ్వు నిజమైన విశ్వాసివి. బయట నేనేంటో తెలుసా, నా స్టేజ్ ఇది, నా కెపాసిటీ ఇది, లేదంటే నా లోడ్ ఇది, నా గురించి ఇది అని చెప్పేసి నీ పేరు గురించి నువ్వు చెప్పుకుంటున్నావేమో ప్రియా దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు పొందావని దేవుని వాక్యం ద్వారా దైవ సేవకుడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ నయమాను డిగ్రీలు ఏమి ఉపయోగించలేదు,
తన క్వాలిఫికేషన్ ఏం ఉపయోగించలేదు, తనకున్నటువంటి కెపాసిటీ ఏం ఉపయోగించలేదు. నేను ఇక్కడ నా ఉద్యోగం పనికిరాదు, నా మాటలు పనికిరావు, నా తలంపులు పనికిరావు, కానీ నేను ఇక్కడ పాటించవలసినది దేవుడు దైవజన చేత నాతో ఏదైతే మాట్లాడాడో దానినే నేను చేయాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డ, సంఘము పరలోక రాజ్యానికి ప్రతిబింబం. సంఘంలోంచి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన సంఘంలో నీకు పరిచర్య అప్పగిస్తూ ఉన్నాడంటే ఆ పని చేయటం ద్వారా నీకు మేలు కలగాలని, ఆ పని చేయటం ద్వారా నిన్ను దీవించాలని దేవుని కోరిక. అంతేగాని నీవు నిన్ను తక్కువ చేసి మాట్లాడాలని దేవుని ఉద్దేశం కాదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడి నేనేదో గాయపరచాలని బాధపరచాలని దేవుని ఉద్దేశం కాదు, నిన్ను దీవించాలని దేవుని ఆలోచన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు లోకపరంగా మనం చూసుకుంటే గొప్ప స్థితిలో ఉన్న అధికారులు సహితం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దావీదు భక్తసింగ్ గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆయన సభల్లో గొప్ప గొప్ప అధికారులు, ఉన్నత చదువులు చదువుకున్న వారు, చూడండి గిన్నెలు కడిగేవారంట, నీళ్లు మోసేవారంట, చూడండి ఆ టెంటు సామాన్లన్నింటినీ సరిచేసేవారంట, ఆ సభల ఆరంభం నుంచి ముగింపు వరకు పరిచర్య అంతటిని చేస్తూ ఉండేవారంట. గమనించారా, నీవు విశ్వాసమైతే దేవుని సంఘంలో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటావు. పిల్లలారా గమనించండి, మరి ఒక మాట నేను మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. 15 వాక్య భాగాలు గమనిస్తే, అప్పుడు తన పరివారంతో కూడా దైవజనం దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మూడవ విషయంగా మనం గమనిస్తే, అతడు దైవజనం మాట విన్నాడు. నాలుగవ విషయంగా మనం గమనిస్తే చూడండి, ఇప్పుడు దైవజనం దగ్గరికి వచ్చి నిలవబడ్డాడంట. చూడండి ఎంత సంతోషం. అంటే ఇక్కడ నయమాను మనం చూస్తే నాలుగో విషయం, తగ్గించుకునేటువంటి లక్షణం ఉంది నయమానికి. దేవుని మాటలు మనం చూస్తే అంతకుముందు తల ఎత్తుకొని నడిచేవాడు, ఇప్పుడు తల దించుకొని అన్నాడు. అంతకుముందు గర్వంతో ఉండేవాడు, తల ఆడించేవాడు, కానీ ఇప్పుడు ఆ ప్రదర్శనలు ఏమి కూడా నయమానులకు కనిపించట్లేదు. చూడండి ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే, అంతకుముందు తన హోదా తన పలుకుబడి అన్నీ కనిపించినాయి, కానీ ఇప్పుడు నేను తగ్గి ఉండాలి, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో నేను గర్వంతో ఉండవలసిన పని లేదు, కానీ నేను తగ్గించుకోవాలి అని చెప్పేసి తనకు సంబంధించిన వాటి విషయంలో ఎప్పుడు హెచ్చించుకునేది. అక్కడి నుంచి నయమాను తగ్గించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ, ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ జీవితం అనేక మందికి మాదిరిగా ఉందా? నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందా? చూడండి, గర్విస్తుల కొరకు సిద్ధపరిచినటువంటి స్థలం వేరు, పాపాత్ముల కొరకు సిద్ధపరిచిన స్థలం వేరు, నీతిమంతుల కొరకు సిద్ధపరిచినటువంటి స్థలం వేరు. ప్రియా దేవుని బిడ్డ, నీవు నీతిమంతుడుగా జీవించినట్లయితే దేవుడు నీకు ఇచ్చేటువంటి సింహాసనం ప్రత్యేకంగా కనిపిస్తుంది, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ప్రత్యేకంగా కనిపిస్తుంది, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఉన్నతమైన స్థితి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. గర్విస్తులు పోయేటువంటి స్థలం వేరుగా ఉంటుంది, మారు మనసు లేని వారు పోయేటువంటి స్థలము ప్రత్యేకంగా ఉంది. కానీ నువ్వు ప్రత్యేకించబడిన వాడవు, ఎన్నుకొనబడిన వాడవు దేవుని చేత, ఏర్పాటు చేయబడిన వాడవు దేవుని చేత. ఈనాడు ఎందరైతే దేవుని సందు తగ్గించుకొని వారి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో అట్టి వారి కొరకు దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. నయమాన్ ఆరంభంలో మనం చూస్తే విర్రవీగిపోయేవాడు, కానీ ముగింపుకు వచ్చేసరికి చాలా సాఫ్ట్గా కనిపిస్తూ ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. దైవజనుని దగ్గర చేతులు కట్టుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవుని సంఘంలో నడిపించబడుతున్నటువంటి ప్రియా సహోదరి సహోదరుడా, నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడుగా ఉంటున్నావా? నయమానికి ఎందుకు మేలు జరిగింది తెలుసా? అతని జీవితంలో ఒక మారు దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టాడు, కానీ రెండవ మారు దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించడానికి సిద్ధపడ్డాడు, దాని ప్రకారం నడవడానికి సిద్ధపడ్డాడు. ఈనాడంతా రివర్స్ అయిపోతుందండి. కొంతకాలం దేవుని సంఘంలో ఆరంభంలో నమ్మకంగా సమాధానంగా ఉంటాం, కానీ కొంత దేవుని వాక్యం తెలిసిన తర్వాత ఇప్పుడు గమనించండి, ఇంకా మనం సంఘం నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాం, లోకం అంతా కూడా మనలో నింపబడుతూ ఉంది, కానీ దేవుని వాక్యానికి భిన్నంగా నడుస్తూ ఉన్నాం. నీవు లోబడిన విశ్వాసం అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించే వరకు కూడా నీ జీవితం తగ్గి అలాగే జీవించగలుగుతాం. దేవుని నమ్మనికి స్తోత్రం కలుగునుగాక. ఇంకెన్నడూ కూడా గర్వం ప్రదర్శించలేదండి. ప్రియా దేవుని బిడ్డ చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటే మరి ఒక మాట మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం, ఎలీషా యెహోవా సన్నిధి నేను నిలుచున్నాను, ఆయన జీవముతో నేనేమి తీసుకోనని చెప్పాను. నయమాను అతని ఎంతో బతిమాలిను అతడు ఒప్పకపోయాను. బతిమిలాడాడంటండి ఎవరు?
ఎవరు బ్రతిమిలాడారు? నయమాను బ్రతిమిలాడాడు. ఒకప్పుడు నయమానుకు దేవుని వాక్యం చెబితే లక్ష పెట్టలు, ఇప్పుడు బ్రతిమిలాడాడంట. ఇంకా దేవుని వాక్యం చూస్తే 15 వాక్య భాగంలో చూడండి, ఏమన్నాడు? చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమన్నంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడండి. ఇశ్రాయేలులో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అనే శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు అని తెలుసుకున్నాడండి. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, మారు మనసు పొందిన నీ ద్వారా, లోబడిన నీ ద్వారా, చూడండి సంఘంలో తగ్గి జీవిస్తున్నటువంటి నీ ద్వారా దేవుడు ప్రకటించబడాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నయమాను సువార్త ప్రకటిస్తున్నాడు, లోకమంతటా ఇశ్రాయేలీ దేవుడు తప్ప మరొక దేవుడు అంటున్నాడు. అనగలుగుతున్నారా? నిన్ను చూసిన వారందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరచగలుగుతున్నారా? గమనించండి, నిన్ను చూసిన వారు దేవుడు నీకెంత కృపించాడు అని చెప్పి ఆనందపడగలుగుతున్నారా? ప్రియా దేవుని బిడ్డ, అట్టి జీవితాన్ని మనం కలిగి జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు, ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు. గమనించండి, నయమాను చక్కగా దేవుని నామాన్ని మహిమపరిచి సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ నయమాను అక్కడే మారు మనసు పొందలేదు, కానీ నయమానుతో కూడా వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి నయమాను తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. నయమాను చూసిన వారందరూ కూడా మేలు పొందుకున్నారు. గమనించండి, అక్కడ ఆ రోజు ఇశ్రాయేల్ అందరూ కూడా సంతోషించారు. 7 మార్లు మునిగాడంట. మునగటం అంటే గుంజీలు తీయటం. చూడండి, దేవుని సన్నిధిలో అతను తగ్గించుకున్నాడండి. వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి తగ్గించుకోగలిగితే నువ్వు దీవించబడతావని దైవ సేవకునికి నేను తెలియపరుస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వర్తమానం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన లేకపించు, సేవకునికి నేను ప్రార్థన చేయాలని ఆశపెడుతున్నాను. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు అందనాను. ఈ వాక్యాన్ని విన్నాం, తగ్గింపు లేని జీవితాలు అనేక మందికి ఉంటున్నాయి, అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నారు. వాక్యాన్ని విన్నారు తండ్రి, తగ్గి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతున్నాను. లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయించక ప్రభా, మాలో ఉన్న మీ నామాన్ని బట్టి తండ్రి అతిశయించే వారిగా సిద్ధపరచమని కోరుతున్నాను. సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, ఈ యొక్క అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా అందించిన వారు మా ప్రియ సహోదరి కే దీనా కుమారి గారు, వారి యజమాని దేవదాస్ గారు. గుంటూరు ప్రాంతం నుంచి వీరి కార్యక్రమాన్ని సహకరించారు. వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రభువా మీకు వందనాలు. అయా దేవదాస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహోదరి దీనా కుమారి గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. వారి కుమార్తె జయశ్రీ కొరకు తండ్రి, అలాగే వారి మామయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి, ఆ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి మీ సువార్తను వారు ప్రకటించడానికి ప్రభా తండ్రి ధనాన్ని వెచ్చించారు. తండ్రి వారిని దీవించమని కోరుతున్నాను. మెండైన దీవులు దాచేయమని కోరుతూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ 11వ లైన్, చిలకలూరిపేట రోడ్, మిర్చి యార్డు దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.